ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం చాలా జంతువులను కానీ బర్డ్స్ని కానీ మన ఆహారం కోసం లేదా పొరపాటున చంపేస్తుంటాం. ఒకవేళ వాటి అదృష్టం బాగుంటే మనలాగవి బతికి బట్ట కట్టకపోయినా అట్లీస్ట్ బతుకుతాయి. ఈ ఫోటోలో చూస్తున్న ఈ వేల్ కూడా అలా అదృష్టం వల్ల బతికిందే. 2001లో ఒక షిప్ కింద ఒక వేల్ పడిపోయింది. సారీ, అంటే ఒక వేల్ పైనుంచే షిప్ వెళ్ళిపోయింది. అయితే ఆ షిప్కు ఉండే ప్రొపెల్లర్ వీల్, అంటే షిప్కి చివర ఇలా వీల్లా ఉంటుంది కదా, ఆ వీల్ ఈ తిమింగలన్నీ ఇలా కట్ చేసేసింది. ఆ సిచ్యువేషన్ని చూసిన అందరూ ఈ తిమింగలం చనిపోయింది అనుకున్నారు, కానీ అది బతికింది. అప్పటి నుంచి ఈ వేల్ని బ్లేడ్ రన్నర్ అని పిలుస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీరు ఇప్పటివరకు ప్రపంచంలో ఉన్న అన్ని యానిమల్స్లో శాడెస్ట్ యానిమల్ని చూసారా? అయితే ఈ ఫోటోని చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ ఫోటోలో చూస్తున్న ఈ కప్ప పేరు ఆఫ్రికన్ రెయిన్ ఫారెస్ట్. ఇది ప్రపంచంలోనే అత్యంత శాడెస్ట్ ఫ్రాగ్, అంటే ఎప్పుడు బాధపడే ఫేస్ ఉంటుంది అనమాట. నువ్వేంట్రా, నువ్వు అసలు నవ్వా? నోట్లో ఎప్పుడు మేక్ మేక్ పెట్టుకున్నట్టు. దీనికి కారణం దీని మూతి ఎప్పుడు శాడ్గా పెట్టడమే. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీకు ఇప్పుడు ది బెస్ట్ రివెంజ్ స్టోరీ ఒకటి చెప్తా. 2013లో చైనాకి చెందిన ఒక అతను ట్రాఫిక్కి సంబంధించిన చిన్న తప్పు చేశాడని అక్కడ గవర్నమెంట్ అతనికి ఏకంగా $1600, అంటే మన ఇండియన్ ఖర్చుల్లో ₹1,20,000 ఫైన్ వేసింది. చిన్న తప్పుకి అంత పెద్ద ఫైనా అని ఆ చైనీస్ పర్సన్ కోపం వచ్చి మొత్తం ఆ ₹1,20,000 ఫైన్ ని నోట్స్ లో కాకుండా కాయిన్స్ రూపంలో ఇచ్చాడు. ఒకసారి ఊహించుకోండి, ₹1,20,000 అంటే ఎన్ని కాయిన్స్ ఉంటాయా? అలాగే ఈ కాయిన్స్ ని లెక్క పెట్టడానికి 15 మంది వర్కర్లు ఒక రోజు మొత్తం కూర్చొని లెక్క పెట్టారు. ఇతను ఫైన్ కట్టాడు, అలాగే గవర్నమెంట్ కూడా పని పెట్టాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన ఇండియాలో చాలా మంది ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఏ ప్రైమ్ మినిస్టర్ సైన్ కూడా కరెన్సీ నోట్స్ మీద ఉండదు, కానీ ఒక్కరిది తప్ప, ఆయనే మన్మోహన్ సింగ్. ఇప్పుడు ఉన్న నోట్స్ మీద మనకు కనపడదు, కానీ ఓల్డ్ నోట్స్ మీద మన్మోహన్ సింగ్ గారి సైన్ ఉంటుంది. అలాగే మీ దగ్గర ఆ ఓల్డ్ నోట్స్ ఉంటే నిజంగా మీకు పండగే, ఎందుకంటే ఆ ఓల్డ్ నోట్స్ని అమ్మి కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరు ఇప్పటివరకు మీ లైఫ్లో మన ఇండియాలోనే ఉన్న చాలా ప్లేసెస్ని చూసి ఉండకపోవచ్చు, ఎందుకంటే మన దగ్గర అంత మనీ ఉండవు మరియు అంత టైం కూడా ఉండదు. కానీ అలెక్స్ రోజ్ ఆల్ఫ్రెడ్ అనే అమ్మాయి మాత్రం మొత్తం మన ఇండియాతో పాటు టోటల్ 196 కంట్రీస్ని విజిట్ చేసేసింది. రోజుకి 40-50 చోట్ల తిరుగుతూ ఉంటాడు. అంటే మొత్తం మన ఓల్డ్ నే ఒకసారి చుట్టొచ్చేసింది అనమాట. April 10, 1998 పుట్టిన ఈమె తన కేవలం 21 సంవత్సరాలు వచ్చేసరికి మన ప్రపంచంలో ఉన్న 196 కంట్రీస్ ని విజిట్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో కూడా స్థానం దక్కించుకుంది. మనం ఎప్పుడు తిరుగుతాం? అలాగే మీరు మన ఓల్డ్ లోనే ఏ ప్లేస్ ని విజిట్ చేయాలనుకుంటున్నారో నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనం ఈజీగా మనీని ఏటీఎం కార్డ్స్ నుంచి తీసుకోవాలంటే మనకి ఏటీఎంస్ చాలా అవసరం. మరి అలాంటి ఏటీఎంస్ అంటార్క్టికాలో ఎన్నున్నాయో తెలుసా? కేవలం 2. అదే మన ఇండియాలో అయితే 234,244 ఏటీఎంస్ ఉన్నాయి. అంటార్కిటికాలో లాగానే మన ఇండియాలో కూడా కేవలం 2 ఏటీఎంస్ ఉంటే మన పరిస్థితి ఏంటో సర్వహించుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. నార్మల్గా దోమలు చిన్నపిల్లల్ని ఎక్కువ కుడుతుంటాయంట, ఎందుకంటే ఎవరైతే CO2ని ఎక్కువ విడుదల చేస్తారో వాళ్ళని ఎక్కువగా దోమలు కుట్టవు. నార్మల్గా పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో పోలిస్తే ఎక్కువగా CO2ని విడుదల చేస్తూ ఉంటారు కదా, ఎందుకంటే మనమే ఎక్కువ ఊపిరి పీల్చుకుంటాం, మనమే ఎక్కువ ఊపిరి వదులుతాం చిన్నపిల్లలతో పోలిస్తే. కాబట్టి పెద్దవాళ్ళకన్నా చిన్నపిల్లలు కార్బన్ డైఆక్సైడ్ని తక్కువ వదులుతారు, కాబట్టి దోమలు ఎక్కువగా చిన్నపిల్లలనే కుడుతుంటాయి. అంతేకాదు, మనల్ని ఒకేసారి 12 లక్షల దోమలు కుడితే చాలు, మన రక్తం అంతా తాగేసి వితిన్ సెకండ్స్లో మనం చనిపోతాం. ఫ్యాక్ట్ నెంబర్ 8. మన కాలికి ఉండే బ్రొటన్ వేలు మొత్తం మన శరీరంలో సుమారు 40% వెయిట్ని మోస్తుందంట. అంటే ఇంత చిన్న వేలు మన బాడీలో 40% వెయిట్ని మోస్తుందంటే నిజంగా గ్రేట్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 9. నార్మల్గా మనం మూవీకి వెళ్ళినప్పుడు ఇంటర్వెల్లో స్నాక్స్ పాప్కార్న్ లేదా డ్రింక్స్ కొనుక్కొని తాగుతాం, కానీ కొలంబియాలో అలా కాదు. కొలంబియాలో మూవీస్కి వెళ్ళినప్పుడు ఇంటర్వెల్లో వాళ్ళు రోస్టెడ్ యాంట్స్ని తింటారు. రోస్టెడ్ యాంట్స్ అంటే కాల్చిన చీమలు అనమాట. కొలంబియాలో రోస్టెడ్ యాంట్స్ చాలా పాపులర్. ఎంత పాపులర్ అంటే మనం ఇక్కడ స్నాక్స్ ఎలా అయితే తింటామో అక్కడ వాళ్ళు రోస్టెడ్ యాంట్స్ని తింటారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీలో చాలామంది గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీని చూసే ఉంటారు. అయితే ఆ మూవీలో ఉన్న గాడ్జిల్లా రియల్గా ఉంటే కేవలం ఒక్క రోజుకి 45 కోట్ల లీటర్ల యూరిన్ చేస్తుందంట. 45 కోట్ల లీటర్లు అంటే వామ్మో. ఫ్యాక్ట్ నెంబర్ 11. మన సౌత్ ఇండియన్ బ్యూటీ సాయి పల్లవి తన డ్యాన్స్తో, తన స్టైల్తో, తన బ్యూటీతో చాలామంది ఫ్యాన్స్ని సొంతం చేసుకుంది. మరి మీకు తెలుసా, లవ్ స్టోరీ మూవీలో సారంగ్ దరియా సాంగ్లో మన సాయి పల్లవి వేసిన డ్యాన్స్ ఒక ప్రత్యేకమైన బలం అని చెప్పొచ్చు. అంతేకాదు, ఈ వేసిన డ్యాన్స్ని చూడడానికే చాలామంది ఆ సాంగ్ను కూడా చూశారు. మరి మీకు తెలుసా, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఫాస్టెస్ట్ 100 మిలియన్ వ్యూస్ వచ్చిన సాంగ్ కూడా ఇదే. ప్రస్తుతానికి ఈ సాంగ్ 150 మిలియన్ వ్యూస్ ప్లస్లో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 12. మీలో ఎవరైనా మీ శ్వాసని ఎంతసేపు అదుపులో ఉంచుకోగలరు, అంటే ఊపిరి పీల్చుకోకుండా ఎంత సమయం ఉండగలరు? 30 సెకండ్లు, 1 నిమిషం లేదా 2 నిమిషాలు. కానీ జర్మనీకి చెందిన టామ్ సీటాస్ అనే వ్యక్తి మాత్రం 22 నిమిషాల 22 సెకండ్ల పాటు
ఊపిరి పీల్చుకోకుండా నీటిలో ఉన్నాడు. నిజానికి మొదటిసారి 19:30 పాటు ఉండి గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ 22:22 పాటు ఉండి ఆయన రికార్డుని ఆయనే బ్రేక్ చేసుకొని ఎక్కువ సమయం ఊపిరి పీల్చుకోకుండా ఉన్న వ్యక్తిగా గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 13, ఇతని పేరు అర్షద్ ఖాన్. ఇతను పాకిస్తాన్లో టీ అమ్ముకుని బతికేవాడు. అయితే 2016 జియా అలీ అనే ఫోటోగ్రాఫర్ ఇతను టీ కాసుకున్నప్పుడు ఒక ఫోటో తీసి దాన్ని ఇంటర్నెట్లో అప్లోడ్ చేశాడు. అంతే, నైట్కి నైట్ ఆ ఫోటో చాలా వైరల్ అయిపోయింది. బ్లూ ఐస్తో ఉన్న ఇతన్ని చూసి చాలామంది ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ కూడా తీసుకునేవారు. అలా టీ స్టాల్ నుంచి ఒక మోడలింగ్ సెలబ్రిటీ కూడా అయిపోయాడు. నాకు తెలిసి ఎంతో లక్ ఉంటే తప్ప ఎవ్వరూ ఇలా నైట్కి నైటే స్టార్ అవ్వలేరు. అంతేకాదు మన వరల్డ్లోనే నైట్కి నైటే స్టార్ అయిపోయిన వాళ్ళలో ఇతను కూడా ఒకటి. ఫ్యాక్ట్ నెంబర్ 14, ఇది ఒక తెగ వాళ్ళు ఫాలో అయ్యే ఒక బ్యూటీ ఫ్యాక్ట్. ఆఫ్రికాలో ఉన్న మురిసి అనే తెగలో ఉన్న ప్రతి అమ్మాయి అందంగా ఉండడం కోసం చేసే పద్ధతి ఏంటో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఇక్కడ ఒక అమ్మాయి యొక్క అందం ఆమె పెదవుకు పెట్టుకున్న ప్లేట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆఫ్రికాలోని ఇథియోపియాలో ఓమో రివర్ దగ్గర నివసించే ఈ తెగ అందం విషయంలో అందరికన్నా చాలా విభిన్నంగా ఉంటారు. ఇక్కడ అమ్మాయిలు మట్టితో గానీ లేదా చెక్కతో గానీ తయారు చేసిన రౌండ్ ప్లేట్ ని వాళ్ళ కింద పెదవికి మధ్యలో పెట్టుకుంటారు. అలా ఏ అమ్మాయి అయితే పెద్ద ప్లేట్ ని పెట్టుకుంటుందో ఆమెనే ఇక్కడ ఎక్కువ అందంగా ఉన్నట్లు. మరియు అలా ఆ మట్టి ప్లేట్ ని పెట్టుకున్నప్పుడు కింద పెదవిని సగంగా మధ్యలోకి కొయ్యవలసి ఉంటుంది. అవసరమైతే కింద దవళ్ళలోని 2 లేదా 3 పళ్ళు తీసేయాల్సి ఉంటుంది కూడా. ఇంత కఠినంగా ఉన్న పద్ధతి అయినప్పటికీ అక్కడ ఆడవాళ్ళు ఇంకా ఈ వింత పద్ధతి ద్వారా వాళ్ళ అందాన్ని నిరూపించుకుంటూనే ఉంటున్నారు. నిజంగా ఒక వింత కదా. ఫ్యాక్ట్ నెంబర్ 15, ఎక్స్మెన్ మూవీస్లో మనం మ్యాగ్నెటో లాంటి వాళ్ళని చూసాం, కానీ రియల్ లైఫ్లో అలాంటి వాళ్ళు ఉన్నారంటే అవుననే చెప్పాలి. లివ్ త్రూ లిన్ అనే మలేషియాకి చెందిన ఒక వ్యక్తికి అన్ని రకమైన ఐరన్ మరియు స్టీల్ వస్తువుల్ని తన శరీరానికి అతుక్కుని ఉంచుకునే శక్తి ఉంది. మలేషియాలోని 31 March 1930 జన్మించిన ఇతనికి ఈ మ్యాగ్నెట్ శక్తి ఉందని 60 వయసు వచ్చాకే తెలిసింది. ఇతను 2 kg బరువు ఉన్న ఏ ఐరన్ అండ్ స్టీల్ వస్తువులనైనా తన బాడీ మీద ఉంచుకోగలడు. అలా తన బాడీ మీద మొత్తం 36 kg వెయిట్ వరకు ఉంచగలడు. అందుకే ఇతన్ని మ్యాగ్నెట్ మ్యాన్ లేదా మిస్టర్ మ్యాగ్నెట్ అని కూడా పిలుస్తారు. ఒకసారి ఏకంగా ఒక కార్ని లాగేయగలిగాడు. మలేషియాకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు లిన్ మీద టెస్టులు చేయగా లిన్ కి ఇలా అన్ని ఐరన్ అండ్ స్టీల్ అతుక్కోవడానికి గల కారణం తన స్కిన్ హై లెవెల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉండడం అని తెలుసుకున్నారు. ఒకవేళ తన బాడీ మీద పౌడర్ చల్లితే ఏ విధమైన ఐరన్ అండ్ స్టీల్ మెటీరియల్స్ అంటుకోలేదు. మరియు ఇతను 9 April 2013 మరణించాడు. సేమ్ ఇదే విధంగా మన ఇండియాలో కూడా 37 అరుణ్ రైక్వార్ అనే వ్యక్తికి కూడా సేమ్ ఇలాంటి పవర్ ఉండేది. ఇతను కూడా లిన్ లాగానే అన్ని మెటల్ బాడీస్ అతుక్కొని ఉండేవి. అలా నెయిల్స్ హ్యామర్స్ ని కూడా తన కడుపు మీద చెస్ట్ మీద వీప్ మీద అంటుకునేవి. కానీ ఇతని బాడీలో మ్యాగ్నెటిజం టెంపరీగానే ఉండేది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే అప్స్టాక్ వాళ్ళు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీనిలో కేవలం 100 రూపాయలతో కూడా మీ పెట్టుబడిని మొదలు పెట్టవచ్చు. అయితే అప్స్టాక్ అకౌంట్ ని ఓపెన్ చేసుకునేటప్పుడు పాన్ నెంబర్, బ్యాంక్ స్టేట్మెంట్, ఇంకా డీటెయిల్స్ అడుగుతుంది. కానీ మీరు దేనికి భయపడిన అవసరం లేదు, ఎందుకంటే దీనిలో రతన్ టాటా గారే ఇన్వెస్టర్ గా ఉన్నారు కాబట్టి ఇది చాలా నమ్మకమైంది. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని సంపాదించవచ్చు. జస్ట్ మీరు చేయవలసిందల్లా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీకు మీరే సులువుగా ఆన్లైన్ లో డీమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి. డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే టైంలో ఏవైనా సందేహాలు ఉంటే అప్స్టాక్ వాళ్ళు మీకు కాల్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవడంలో సాయం చేస్తారు. ఈ ఫ్రీ అకౌంట్ కొంతకాలమే కాబట్టి ఛాన్స్ ని మిస్ చేసుకోకండి. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి. ఎక్స్ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే అప్స్టాక్ వాళ్ళు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీనిలో కేవలం 100 రూపాయలతో కూడా మీ పెట్టుబడిని మొదలు పెట్టవచ్చు. అయితే అప్స్టాక్ అకౌంట్ ని ఓపెన్ చేసుకునేటప్పుడు పాన్ నెంబర్, బ్యాంక్ స్టేట్మెంట్, ఇంకా డీటెయిల్స్ అడుగుతుంది. కానీ మీరు దేనికి భయపడిన అవసరం లేదు, ఎందుకంటే దీనిలో రతన్ టాటా గారే ఇన్వెస్టర్ గా ఉన్నారు కాబట్టి ఇది చాలా నమ్మకమైంది. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని సంపాదించవచ్చు. జస్ట్ మీరు చేయవలసిందల్లా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీకు మీరే సులువుగా ఆన్లైన్ లో డీమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి.
డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే టైంలో ఏవైనా సందేహాలు ఉంటే అప్స్టాక్ వాళ్ళు మీకు కాల్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవడంలో సాయం చేస్తారు. ఈ ఫ్రీ అకౌంట్ కొంతకాలమే కాబట్టి ఛాన్స్ ని మిస్ చేసుకోకండి. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి. నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.